కలర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అలానే భారీ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తారక్తో సినిమా చేయనున్నాడు. ఈ కాంబో గురించి చాలా ఏళ్ల క్రితమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఇప్పటి వరకు సినిమా పనులు ప్రారంభం కాలేదు. ఇద్దరూ వేర్వేరు సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ప్రశాంత్ ని జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్లో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా వస్తుందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అలానే భారీ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తారక్తో సినిమా చేయనున్నారు. ఈ కాంపు గురించి చాలా ఏళ్ల క్రితమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఇప్పటి వరకు సినిమా పనులు ప్రారంభం కాలేదు. ఇద్దరూ వేర్వేరు సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్లో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ దేవరా, వాటు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. May 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో సినిమాలోని దేవరా పాటను విడుదల చేయనున్నారు. వాటు వైపు నుంచి పోస్టర్ విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రశాంత్ నీల్తో సినిమా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ను ఖరారు చేశారని టాక్ వినిపిస్తుంది. డ్రాగన్ అంటే పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమాకు కరెక్ట్గా సెట్ అవుతుందని ఆ పేరును ఖరారు చేశారని తెలుస్తోంది. దేవరావు వాటు చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీ కానున్నారు. సలార్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కాల్ షీట్ కోసం ప్రశాంత్ నీల్ ఎదురు చూస్తున్నాడు. ఈలోగా టైటిల్ విషయం చర్చకొచ్చింది. డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మొదట్లోనే సినిమా షూట్ మొదలవుతుందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో. For more videos like this, subscribe BigTV channel.